హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు రేఖ వంటలు. అందరికీ నమస్కారం, నేను మీ రేఖని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గార్లిక్ బ్రెడ్. ఇది మార్నింగ్ ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ కూడా మనం స్నాక్స్గా తీసుకోవచ్చు. మనకి డోమినోస్లో దొరికే గార్లిక్ బ్రెడ్ లాగే సేమ్ టేస్ట్తో మన ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కనుక మీరు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ఎన్రోల్ చేసుకుంటే నా అప్కమింగ్ వీడియోస్ అన్ని మీకు అప్డేట్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ నేను వెల్లుల్లి రబ్బలు తీసుకుని ఇలా తురుము చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకోవచ్చు, ఒక 2-3 అయితే సరిపోతాయండి. చేసుకున్న తర్వాత క్యారెట్ కూడా తీసుకుని దాన్ని కూడా తురుము ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక క్యారెట్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ నేను ఒక బౌల్లోకి 50 grams బటర్ వేసుకుంటున్నాను. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలి. తర్వాత దానిలోకి వెల్లుల్లి తురుము వేసుకుంటున్నాను అండ్ అలాగే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి 1/4 spoon రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ చిన్నగా తురుముకున్న చీజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చీజ్ అనేది మీ ఇష్టం అండి, మీకు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని అంతటిని బాగా కలిపేసుకుంటున్నాను స్పూన్తో. సాల్ట్ యాడ్ చేయని అవసరం ఉండదండి, ఆల్రెడీ బట్టర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి నో నీడ్ యాడ్. సో లే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద కొంచెం బటర్ అప్లై చేసుకోవాలండి ఒక సైడు. సో వీడియోలో చూపించిన విధంగా మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ఇంకొక సైడ్ మనం టర్న్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని స్పూన్తో దాని మీద మొత్తం అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక బ్లడ్ స్లైస్ని తీసుకొని దీని మీద పెట్టుకోవాలి. సో దీనిపైన కొంచెం బట్టర్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని దాని మీద ఉంచుకోవాలి. దాని మీద మూత పెట్టుకొని ఒక 1 minute దాన్ని ఫ్రై అనివ్వాలి. లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై అవనివ్వాలండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండవ సైడ్ మనం టర్న్ చేసుకోవాలి. సో రెండవ సైడ్ కూడా ఒక 1 minute ఫ్రై అవనివ్వాలి. రెండవ సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. సేమ్ రిమైనింగ్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. సో బ్రెడ్ని మనం కాల్చుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని సన్నని పీసెస్గా మనం చాక్తో కట్ చేసేసుకుందాం. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. ఎస్, గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి. వీటిని టమాటో సాస్లో కానీ చీజ్ సాస్లో కానీ మనం ఉంచుకొని తినొచ్చు. సో చూసారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్. వీటిని మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. డామినోస్కి వెళ్ళవలసిన అవసరం లేదు, ఆర్డర్ చేసుకోవాల్సిన పని కూడా అవసరం ఉండదు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, ఆల్ ఆఫ్ యూ.